చంద్రబాబు కేర్ ఆఫ్ హిమాచల్ అటు నుంచి ప్రయత్నిస్తున్నారా టీడీపీ అధినేత చంద్రబాబు అనూహ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో ప్రత్యక్షమయ్యారు నిన్న వరకు ఏపీలో కనిపించిన ఆయన అకస్మాత్తుగా హిమాచల్ ప్రదేశ్ లో కనిపించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది ఆ రాష్ట్ర గవర్నర్ తెలంగాణలోని బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నేత కావడం గమనార్హం అవును చంద్రబాబు నాయుడు ఆయన సత్యమణితో కలిసి హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్నారు అయితే వ్యాహాళి కోసం వెళ్లారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత సతీ సమేతంగా చంద్రబాబు హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారని అంటున్నారు ఆ సంగతి ఎలా ఉంటే ఈ సమయంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను హర్యానా రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు చంద్రబాబు దంపతులు ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులకు గవర్నర్ ఆయన సత్యమణి బండారు వసంత రాజ్ కు స్వాగతం పలికారు శాలువా కప్పి కృష్ణుడి విగ్రహాన్ని గవర్నర్ దంపతులు అందజేశారు సుమారు అరగంటకు పైగా చంద్రబాబు దత్తన్న చర్చించుకున్నారు ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలపైనా ముఖ్యంగా వచ్చే ఎన్నికలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది తెలంగాణలో బీజేపీ ఈసారి కాస్త కీలకంగా మారడం ఇదే సమయంలో ఎన్నికలకు మరో నాలుగు మాసాలే గడువు ఉండడంతో చంద్రబాబు దత్తాత్రేయాల భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది అయితే బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారని బీజేపీ జనసేన కలిసి పోటీ చేసి టీడీపీ విడిగా పోటీ చేస్తే రెండు పంతొమ్మిది ఫలితాలే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని ఆయన బలం నమ్ముతున్నారని అంటున్నారు ఇదే సమయంలో ఆయన రాకను బీజేపీ పెద్దలు అనుమతించడం లేదని చెబుతున్నారు దీంతో బీజేపీ సీనియర్ నేత తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి బలమైన నేత అయిన బండారు దత్తాత్రేయను చంద్రబాబు కలిశారని బీజేపీతో పొత్తు విషయంలో సిఫార్సు కోసం రిక్వెస్ట్ చేసుకున్నారని అంటున్నారు గెలుపు అనివార్యమైన రాబోయే ఎన్నికల కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని చెబుతున్నారు